హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చి బ్రెడ్ టోస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. అయితే పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం 2 పొటాటోలని బాయిల్ చేసుకుని ఈ విధంగా మ్యాష్ చేసుకుని పెట్టుకున్నాను. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని చిన్న ముక్కలుగా మనం మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఒక 1/4 కప్ వరకు యాడ్ చేసుకోండి. నేను మీడియం సైజ్ ఆనియన్ ఒక 1/2 తీసుకుని కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కరివేపాకు చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇది పొటాటోలో బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. పొటాటో బాగా మెత్తగానే మనం మ్యాష్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ 1/2 లెమన్ తీసుకుని ఈ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మీరు ముందే లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్స్ని తీసుకున్నాను. మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో స్టఫింగ్ని ఈ బ్రెడ్ పైన ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బ్రెడ్ పైన నేను ఈ పొటాటో స్టఫింగ్ని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక పాన్ తీసుకుని అందులో బటర్ అనేది యాడ్ చేసుకోండి. బటర్ అనేది మెల్ట్ అయిన తర్వాత ఈ బ్రెడ్ని ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలి. పొటాటో స్టఫింగ్ పెట్టుకున్న ఈ కింద మనం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పైన కూడా కొంచెం బటర్ అనేది యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఒకవైపున ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుని రెండో వైపున కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాను. సెకండ్ది నేను ఆయిల్ అప్లై చేసుకుని ప్రిపేర్ చేసుకుంటున్నాను. పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకుంటే ఈ పొటాటో బ్రెడ్ టోస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకుని నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. మనం డైరెక్ట్గా ఇదే విధంగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ పిల్లలకి పెట్టండి, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.